అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి చాలా వేకెన్సీ ఉంది అన్ని కేటగిరీలో మనకి నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా కోస్ట్ గార్డ్ అయినా కానీ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ ఢిల్లీ పోలీస్ అండ్ అదేవిధంగా చాలా ఆర్మీ కానీ ఇంకా చాలా వాటిల్లో కూడా ఎస్ఎస్సి జీడి అనేది మనకి ఈసారి మెన్షన్ చేయలేదు అండ్ మెయిన్లీ మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేస్తుండొచ్చు మనకి ఏమైనా యాడ్ చేసే అవకాశం కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎస్ఎస్సీ జీడీలో కూడా అంటే నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఎక్కువగా వేకెన్సీ అనేది ఖచ్చితంగా అయితే ఫిల్అప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో అందులో మనకి ఎస్ఎస్సి జీడీలోకి కొన్ని వేకెన్సీస్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది బట్ యాజ్ ఫర్ ద షెడ్యూల్ ప్రకారం అయితేనేమో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమీ లేదు మేబీ ఫ్యూచర్లో అయితే చేస్తుండొచ్చే అప్డేట్ వస్తే చెప్తాను అయితే ఆర్పిఎఫ్ కి కూడా చాలా అంటే చాలా వేకెన్సీ కూడా అయితే రాబోతుంది అనమాట గ్రూప్ డి కానీ అండ్ అదే విధంగా ఎన్టీపీఎస్సి కానీ వీళ్ళ చాలా వస్తాయి అనమాట రైల్వే సంబంధించినవి కూడా సో వీటన్నిటికి సంబంధించినటువంటిది మనమైతే ప్రతిసారి కూడా అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తామో నోటిఫికేషన్ గురించి కానీ అండ్ అదే విధంగా ప్రతి ఒక్క అప్డేట్స్ గురించి కూడా సో యుఎఫ్జి యాప్ లో ఈ రోజు నైట్ తొమ్మిది గంటల వరకు ఆఫర్ అయితే ఉంది అది ఈ రోజు లాస్ట్ అయితే అవుతుంది ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా జాబ్ రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కోర్స్ అయితే తీసుకోండి కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో ఈ యొక్క ఆపర్చునిటీని ఈసారి మనం కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే మనది లైట్ లైఫ్ అనేది ఇయర్ లో టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మంచి వేలోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి మాక్సిమం వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్స్ అనేది ఇస్తారు అటువంటిప్పుడు మనమే కదా ఆ యాక్స్పీరియన్స్ మనమే కదా ట్రై చేస్తాం మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది కాకపోతే మనలో మనకి పోటీ ఉంటుంది ఆ తొలాలతో కంపేర్ చేస్తే మనం ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అయితే ఇన్ అవుతాం సో చూడండి ఎక్కడైనా కానీ నోటిఫికేషన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది కానీ కానీ అప్పటికి కూడా నోటిఫికేషన్ కూడా మనకి సబ్జెక్టు లేదు అని అంటే ఆ నోటిఫికేషన్ వచ్చినా కానీ వేస్ట్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ గా ప్రిపరేషన్ అనేది ఉండాలి అది గుర్తుపెట్టుకో ఈ ఇయర్ అనేది చెప్తున్నాను ఎస్పెషల్లీ కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది లేకపోతే ఖచ్చితంగా మనకు జాబ్ అని వచ్చేది ఛాన్స్ లేదు ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఐపి ఎగ్జామినేషన్ టెన్త్ బోర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కదా సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది ఖచ్చితంగా అయితే మన నాలెడ్జ్ అనేది మనము సో ఎంత ఇంప్రూవ్ చేసుకుంటేనే అంత గట్టినవ్వగలుగుతాం ఓకేనా అదనమాట మీరు కష్టపడండి ఖచ్చితంగా అయితే మీకు అయితే జాబ్ అయితే వస్తుంది హార్డ్ వర్క్ చేయాలి సబ్జెక్టు మీరు ఖచ్చితంగా అయితే గెయిన్ చేసుకోవాలి ప్రతిసారి చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ అంతా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మన యొక్క యూఎఫ్జే యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను చిన్న ఇచ్చే సజెషన్ ఏంటంటే మన యొక్క యుఎఫ్జే యాప్ లో ఇప్పుడు రాబోయేటువంటి అడ్వాన్స్ క్లాసెస్ అన్ని కూడా అప్డేటెడ్ చేస్తూ మీకు లైవ్ లో కూడా మ్యాక్సిమం చెప్పడానికి అయితే మేము ట్రై చేస్తూ ఉంటాం సో ప్రతిదీ కూడా మేము అంతా కూడా మా సిస్టమ్ అప్డేట్ చేస్తాం ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి నేను మీతో ఏం చెప్తున్నాను మీరు చేంజ్ అవ్వాలని చెప్తున్నాను నేను కూడా చేంజ్ అవ్వాలి కదా సో మనం కూడా మన సిస్టమ్ యూఎప్జీ కూడా కాస్త అడ్వాన్స్ వెళ్ళాలి కదా సో అడ్వాన్స్ వెళ్ళాలంటే మనం కొంచెం ఎక్కువగా కష్టపడాలి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఫైనల్గా మీరు సబ్జెక్ట్ అనేది తెచ్చుకోండి ఓకేనా సబ్జెక్ట్ అనేది ఉండి మనం హార్డ్ వర్క్ చేయాలి సో ఎక్కడో మనం ఏదో టెంపరీగా మనం పార్ట్ టైం జాబ్ చేస్తాం అది అదైతే మనకైతే కౌంట్కి అయితే రాదు కొద్ది వరకు మీరు కష్టపడాలి ఎవరికైనా కానీ ఊకనే జాబ్స్ అయితే రావు కొన్ని మనం తట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీ నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఉంటుంది సో ప్రతిదీ ఉంటాయి అన్నమాట అందరికీ కూడా ఒకేలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను అని అంటే నాకు కూడా ఏదో ఉంటుంది ఇప్పుడు వీడియో చేయాలి ఇంకేదో సంథింగ్ ఏదో ఏదో వర్క్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి ఎప్పటికైనా కానీ మనకి కామన్గా వర్క్స్ ఉంటూనే ఉంటాయి టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి సో అందులో మనం పర్ఫెక్ట్ మన వర్క్ మనం పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు నేను ఎంత నేర్చుకున్నాను ఎంత చేయగలిగాననేది అనేది మీరు చేయగలగాలి ఓకేనా అన్నింటినీ మేనేజ్ చేసుకోగలిగితే ఈజీగా ఖచ్చితంగా అయితే అవుతారు ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్